ప్రభునందు ప్రియులారా, మరొకసారి యేసుక్రీస్తు నామములో మీకు మీ కుటుంబాలకి శుభాలు తెలియజేసుకుంటున్నాను. మోక్ష మార్గం టీవీ ఛానల్ ద్వారా క్యాథలిన్ యొక్క యేసయ్య దర్శనం అని మా టీవీ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ మరి దీవించబడుతున్నామని చెప్పి అనేకమైన ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. వాటన్నిటి బట్టి కూడా నేను ఎంతగానో దేవునికి స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మిమ్మల్ని మీ కుటుంబాలని 2016 దేవుడు అత్యధికంగా ఆశీర్వాదించి ఆయన అద్భుతమైనటువంటి కృపచో మిమ్మల్ని దీవించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము 2016 కొరకు దేవుడు నాకు ఇచ్చినటువంటి మాటను మీతో నేను పంచుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్యంలో మీరు చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో యెషయా ప్రవచన గ్రంథం 43:19 దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా చెబుతూ ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి నిరీక్షణతో కూడినటువంటి మాటను దేవుడు ఈ 2016 దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మీ దగ్గర ఉన్న బైబిల్ తెరచి ఈ వాక్యాన్ని చదవాలని ఆశపడుతున్నాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవను కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచు ఉన్నాను. 2016 దేవుడు నీ కొరకు ఒక అద్భుతమైనటువంటి నూతన కార్యాన్ని, నూతన క్రియలను, నూతనమైనటువంటి ఆశీర్వాదములను, నూతనమైన దీవులను ఆయన నీ కొరకు నాకు దాచిపెట్టి ఉన్నాడని గొప్ప నిరీక్షణతో ఈ యొక్క సంవత్సరాన్ని మనం ప్రారంభించాలని దేవుని యొక్క వాక్యం మాట్లాడుచుంది. దేవుని బిడ్డారా, మీరు చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది ప్రారంభమవుతా ఉంది, నీకు ఒక గొప్ప ఆశీర్వాదము దీవెన దాచి ఉంచాడు. 2015 నీ జీవితంలో ఒకవేళ భారముగా, బాధగా, లేక నిరాశ నిస్పృహల్లో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యము చెబుతుంది, ఈ 2016 దేవుడు ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదం, ఒక నూతనమైన దీవెన, ఒక నూతన తలంపు, ఒక నూతన ఉద్దేశం, ఒక నూతన కార్యం దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు అని తెలియజేయడానికి దేవుడు ఎంతగానో ఆనందిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, 2015 గురించి ఆలోచిస్తూ ఆ సంవత్సరం ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి చింతిస్తూ ఇంకను ఆ 2015 ఆ విచారములో, ఆ దుఃఖంలో, ఆ వేదనలో నువ్వు ఉంటూ ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇప్పుడే నా దేవుడు నీ జీవితంలో ఒక నూతన కార్యమును ప్రారంభించబోతున్నాడు. ఎంతమంది ఈ ప్రత్యేక సమయంలో దేవుడు నా కొరకు ఒక నూతన క్రియ, ఒక నూతన కార్యము, ఒక నూతన ఉద్దేశము, ఒక నూతన పని దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు, ఒక నూతన ఆశీర్వాదం నాకు ఇవ్వబోతున్నాడని తలంచి విశ్వాసం ఉంచి దేవుని యొక్క దీవుని పొందడానికి సిద్ధంగా ఉన్నారు, ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇంకా ఒకవేళ నువ్వు నిరాశలో ఉన్నావా, ఇంకా నువ్వు నిస్పృహలో ఉన్నావా, గత కాలపు చేదు జ్ఞాపకాలని ఇంకా నిన్ను భయపెడుతూ ఉన్నాయేమో, ఆలోచన చేయి, వాటన్నిటినీ పక్కన పెట్టు. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన ఆశీర్వాదము ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో యెషయా ప్రవచన గ్రంథం 43 19 అన్నాడు, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. మీరు ఆలోచన చేస్తూ ఉన్నారా, దేవుడు ఆ నూతన కార్యమును, నూతన క్రియను దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. దానిని ఇవ్వటానికి, నీ జీవితంలో దాన్ని అనుగ్రహించడానికి నా దేవుడు ఇదిగో ఇప్పుడే ఆయన ప్రారంభించబోతున్నాడు. ఈ క్షణంలోనే ఈ వాక్యం వింటుండగానే దేవుడు నీలో ఒక నూతన కార్యాన్ని, ఒక నూతనమైనటువంటి అద్భుతమైన ఆలోచనలతో కూడిన ప్రణాళికను నా దేవుడు నీ పట్ల ఆయన జరిగించబోతున్నాడు అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. 2015 ఒక చేదు సంవత్సరంగా, ఒక బాధ సంవత్సరముగా, లేక నిరాశ నిస్పృహలతో నిండిన సంవత్సరముగా ఒకవేళ నీ జీవితంలో ఉన్నట్లయితే నా దేవుని యొక్క మాట ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఆయన వాగ్దానం ఇస్తున్నాడు, నేను నీ కొరకు ఒక నూతన క్రియను, ఒక నూతన కార్యాన్ని సిద్ధపరచున్నాను, అది ఇప్పుడే ప్రారంభమవుతుంది, దాని గురించి ఆలోచించవా, ఆలోచించగలవా, దాని గురించి కనిపెట్టగలవా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ నూతన కార్యం, ఏంటి ఆ నూతన క్రియ అని అంటే ఆ 19 రెండవ భాగాన్ని చదువుకుందాం. 2 నేను అరణ్యములో
త్రోవ కలగా చేయుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా. అరణ్యంలో నేను త్రోవ కలగా చేస్తూ ఉన్నాను. అవును, నీ జీవితంలో అంత అగమ్యోచరముగా అరణ్యముగా ఎవరు లేనటువంటి పరిస్థితిలో నువ్వు వెళుతూ ఉన్నావా? నిరాశ నిస్పృహలో ఉన్నావా? అరణ్య రోదనగా నీ జీవితం ఉందా? నీవు ఒంటరిగా నేను అరణ్యములో ఉన్నాను, నాకెవరు సహాయకులు లేరు, నన్ను ఆదుకునే వారు లేరు అని నిరాశపడుతూ ఉన్నావా? నా దేవుడు అన్నాడు, అలాంటి అరణ్యములో నీవు ఉన్నప్పటికీ కూడా, అలాంటి అరణ్య పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ కూడా, దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉంది, అలాంటి అరణ్యములో నా దేవుడు నీకు త్రోవ కలగజేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన త్రోవ కలగజేయబోతూ ఉన్నాడు. నీ యొక్క అరణ్యానికి ఇక నీ భయానికి, నీ బాధకి, నీ యొక్క రోదనికి ఇక అవకాశం లేకుండా దేవుడు ఆయన ఈ అరణ్యం మధ్య, ఈ శ్రమ మధ్య, ఈ బాధ మధ్య, ఈ 2016 సంవత్సరంలో దేవుడు నీ కొరకు త్రోవను కలగజేస్తూ ఉన్నాడు. అరణ్యము అనగా ఎవరు లేనటువంటి చోటు, లేక ఎటు వెళ్ళాలో అగమ్యోచరమైన స్థితి, ఎటు దారి లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో అనేక మంది ఈ దినాన్ని ఉన్నారు. అవును, నువ్వు ముందుకు వెళ్ళలేవు, వెనక్కి వెళ్ళలేవు, ఎటు వెళ్ళలో తెలియని అగమ్యోచరమైన పరిస్థితిలో నువ్వు ఉన్నావా? ప్రియమైన సోదరుడు సోదరి, అటువంటి పరిస్థితులు గుండా నీవు ఉన్నప్పటికీ కూడా నా దేవుడు అంటున్నాడు, ఇదిగో ఒక నూతన కార్యమును చేయబోతున్నాడు. అరణ్యము లాంటి నీ జీవితంలో, అరణ్య రోదనలాగున్న నీ పరిస్థితిలో, అరణ్యములాగా ఏ దారి కనబడని పరిస్థితిలో నువ్వు ఉన్నావు, అయితే నా దేవుడు చెప్తున్నాడు నీకు త్రోవ కలగా చేస్తూ ఉన్నాడు. నా దేవుడు ఆ యొక్క శ్రమల మధ్య, ఆ బాధ మధ్య నా దేవుడు అద్భుతమైనటువంటి ఒక త్రోవ, సరళమైన త్రోవ, నిన్ను సురక్షితంగా క్షేమంగా నా దేవుని చేత్తో నిన్ను నడిపించడానికి అరణ్యం మధ్య నా దేవుడు నీ కొరకు త్రోవను కలగజేస్తున్నాడని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డా, అరణ్య రోదనలాగా రోదించి రోదించి నిరాశ నిస్పృహల్లో నువ్వు కృంగిపోయినావేమో, ఈ యొక్క ప్రత్యేక సమయంలో దేవుడు అన్నాడు నీ కొరకు ఇదిగో ఒక హైవే, నా దేవుడు ఒక చిన్నని సరళమైన మంచి దేవుని మార్గము సిద్ధపరచబడుతుంది. హల్లెలూయా. నీ శ్రమల మధ్య, నీ బాధల మధ్య, నీ నిరాశ మధ్య, నీ నిస్పృహ మధ్య, ఎటు తోచని పరిస్థితి మధ్య ఇప్పుడు నా దేవుడు నీ జీవితంలో ఒక నూతనమైన దారిని ఆయన కలగజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నమ్మినట్లయితే ఈ క్షణంలోనే దేవుణ్ణి మహిమపరచు, దేవుణ్ణి స్తుతించు. నా దేవుడు అంటున్నాడు ఇదిగో అరణ్యంలో త్రోవను కలగజేయబోతూ ఉన్నాను. నీ జీవితంలో అరణ్యమైన పరిస్థితులు, ఆ భయంకరమైన పరిస్థితులు నువ్వు ఉన్నావు, నా దేవుడికి తెలుసు. నీ రోదనని విన్నాడు, నీ బాధను విన్నాడు. 2015 సంవత్సరం అంతా కూడా ఏ దారి లేక నిరాశ్రయురాలువై నిరాశ్రయుడివై ఓ నువ్వు దుఃఖించి వేదన నువ్వు కనబరచినావు, అయినప్పటికీ భయం లేదు. నా దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైన దారి, ఒక నూతన మార్గం నీ కొరకు సిద్ధపరచి ఉన్నాడు. హల్లెలూయా. నమ్మినటువంటి నీవు దేవుణ్ణి స్తుతించాలని, దేవుణ్ణి ఘనపరచు, దేవుణ్ణి మహిమపరచు. నా దేవుడు నీకు సిద్ధపాటు చేసిన అద్భుతమైన ఆశీర్వాదం వైపు చూడాలని, ఆ నూతన మార్గంలో నువ్వు సురక్షితంగా క్షేమంగా ఆయన చేయపట్టి నడవగలవని, ఇంకెంత మాత్రం కూడా నిశ్చంతగా నువ్వు జీవించగలవని ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన మార్గము దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. నూతనమైన మార్గం, నూతన వ్యాపారము, నూతన ఉద్యోగం, నూతనమైనటువంటి ఆశీర్వాదం నా దేవుడు నీకు దాచిపెట్టాడు. ఇక నీ నిరాశ, నీ నిస్పృహలు, నీ అరణ్య రోదన దానికి పులుస్టాప్ పెట్టాడు నా దేవుడు. ఒక నూతన మార్గము నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నదని తెలియజేయడానికి సంతోషిస్తున్నా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన కార్యాన్ని నీ కొరకు సిద్ధం చేశాడు. మొదటిగా అరణ్యములాగున్న, అరణ్య రోధనలాగున్న నీ స్థితిలో ఒక చిన్నని, ఒక చక్కని, ఒక సరళమైన, అద్భుతమైన, ఆశీర్వాదకరమైన ఒక మార్గాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపాటు చేశాడు. అది ఈ సంవత్సరం ప్రారంభంలోనే, ఈ సంవత్సరం మొదటలోనే నువ్వు అనుభవించబోతున్నావు. నీ నిరాశ, నీ నిస్పృహలకి దేవుడు పులుస్టాప్ పెట్టాడు. ఒక నూతన మార్గంలో నిన్ను నడిపించబోతున్నాడు. ఇదివరకు నువ్వు నడిచిన మార్గము కాదు, ఇదివరకు నువ్వు వెళ్ళిన మార్గము కాదు, ఇది
మరుగున వారు భవించినటువంటి అరణ్య రోదన కాదు, ఒక ఆశీర్వాదంతో కూడిన నూతన దీవెన నా దేవుడు నీ కొరకు ఆయన సిద్ధపరచున్నాడని తెలియజేయడం సంతోషిస్తున్నాం. రెండవదిగా దేవుని యొక్క వాక్యం అంటుంది, అరణ్యములో ఆయన త్రోవన కలగజేయుచున్నాడు, ఎడారులో నదులను పారజేయుచు ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎడారి ఎండిపోయిన స్థితి, ఏమీ లేని స్థితి, ఇదిగో కొదువలు కొరతలు కలిగిన స్థితిలో నీ ఉన్నావా? ఒకవేళ నీ జీవితము ఎండిపోయిన ఎడారిలా ఉందా? ఎడారి మధ్యన నిరాశ నిస్పృహలో నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. నా దేవుడు అంటున్నాడు ఆయన ఎడారిలో, ఎడారిలో నా దేవుడు సెలయేళ్ళు అంటలేదు ఇక్కడ, నదులను పారజేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు, ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, నా దేవుడు అన్నాడు ఎడారిలో నీళ్ళనిస్తానంటలేదు ఆయన, ఎడారిలో సెలయేళ్ళు అంటలేదు ఆయన, అన్నాడు ఇదిగో నదులను ప్రవహింప చేయబోతున్నాడు. హల్లెలూయా. నా దేవుడు పోయే ఆశీర్వాదాన్ని, నా దేవుడు పోయే దీవెన నువ్వు గుర్తించినట్లయితే ఇప్పుడే నువ్వు ఎంతగా స్తుతించగలవంటే ఆయన్ని, ఎంతగా మహిమపరచగలవంటే ఎడారి ఏమీ లేనటువంటి స్థితి, నిరాశ నిస్పృహ, ఆకలి బాధ భారము నిట్టూర్పులో నీవు ఉన్నావేమో. అయితే నా దేవుడు అన్నాడు ఎడారి లాంటి నీ జీవితంలో, ఎడారి లాంటి నీ బ్రతుకులో, ఎడారి లాంటి నీ స్థితిలో నా దేవుడు ఓ అద్భుతమైన ఆశీర్వాదం, అదేంటంటే నదులు ప్రవహింప చేయబోతున్నాడు. హల్లెలూయా. నది అనగా సమృద్ధి కలిగినటువంటి వనరులు కలిగిన, లేక ఆ యొక్క నీటి సంపద కలిగినటువంటి స్థితిని చూపిస్తుంది. అవును దేవుని బిడ్డలారా, అనగా నది ఎండిపోదండి, కాలువలు ఎండిపోతాయి, లేకపోతే ఒక ఆ యొక్క సెలయేళ్ళు అయితే ఆగిపోతాయి, కానీ నది నిరంతరము ప్రవహిస్తుంది. ఎడారి లాంటి నీ బ్రతుకులు, ఎడారి లాంటి నీ స్థితిలో నా దేవుడు అద్భుతమైన ఆశీర్వాదం, నది వలె సమాధానము, సంతోషము, ఆశీర్వాదము, దీవెన ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండే దీవెన నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. 2016 నా దేవుడు ఆయన అంటున్నాడు ఎడారిలో నదులను ఆయన ఇదిగో ప్రవహింపజేయబోతున్నాడు. నీ జీవితంలో నది లాంటి ఆశీర్వాదం ఎప్పటికీ కూడా తరిగిపోని, ఎండిపోని, మారిపోని అద్భుతమైన ఆశీర్వాదం నా దేవుడు నీకు సిద్ధపాటు చేశాడని తెలియపరచడానికి ఆయన సంతోషిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎడారిలో ఆయన అద్భుతమైన ఆశీర్వాదం నింపబోతున్నాడు, నదులను ప్రవహింపజేయబోతున్నాడు. నీవు నీతి కాలువల యారిన నాటబడినటువంటి వాడవై, నాటబడిన దానవై, ఆ నది ప్రక్కన ఉన్న ఓ యొక్క చెట్టు ఎలాగైతే తన కాలువలో ఓ ఫలమిస్తూ ఉంటుందో అట్టి రీతిగా నువ్వు అన్ని విషయంలో ఫలించబోతూ ఉన్నావు. హల్లెలూయా. అటువంటి ఆశీర్వాదం, అటువంటి దీవెన 2016 దేవుడు నీ కొరకు ఆయన దాచి ఉంచాడు, నీ కొరకు ఆయన జరిగించబోతున్నాడు అని తెలియజేయడానికి నా దేవుడు ఆ సంతోషిస్తున్నాడు. ఈ ప్రత్యేక సమయంలో ఈ వాక్యం ఏంటంటే, నా ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నీ పరిస్థితి ఎలా ఉంది? అరణ్యములో ఉన్నావా? అరణ్యములో ఒక వ్యక్తి, ఏ దారి కానక, దారి తెలియక, నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి వ్యక్తి వలే ఉన్నావా? లేక ఎడారిలో ఆకలితో దప్పికతో నలిగిపోయేటువంటి వ్యక్తిలా నీవు ఉన్నావో? నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నా దేవుడు చెప్తున్నాడు ఆయన అరణ్యములో త్రోవను, ఇదిగో ఎడారిలో నదులను కలగజేసే నా దేవుడు. నీకు అరణ్యములో త్రోవ వలెను, ఆ యొక్క ఎడారిలో నది వలె నా దేవుని ఆశీర్వాదం, నా దేవుని దీవెన నీ కొరకు రాబోతుంది అని తెలియచేయటానికి నేను సంతోషిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో దేవుని యొక్క వాక్యము నీతో నాతో చెప్తున్నటువంటి మాటను మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అపొస్తలుడైనటువంటి పౌలు ఇదిగో మరి ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 3:13 దేవుని యొక్క వాక్యము ఏ రీతిగా చెప్తూ ఉంది, ఇదిగో ఆయన అంటున్నాడు నేను వెనుకనున్న వాటిని మరచి ముందున్న వాటికై నేను పరుగెడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, 2015 అది గతించిపోయింది, ఆ చేదు అనుభవాలు, ఆ చేదు జ్ఞాపకాలు ఇక మనం వాటి వైపు చూడడానికి వీల్లేదండి. వాటిని కాదు, ముందు దేవుడు నీ కొరకు ఏమి దాచిపెట్టాడో, ఎంత అద్భుతమైన ఆశీర్వాదం నీ కొరకు కనిపెట్టుకుని ఉందో, ఎంత గొప్ప దీవెన నా దేవుడు ఇవ్వబోతున్నాడో
2016వ సంవత్సరంలో దేవుని ఆశీర్వాదం కొరకు, దేవుని యొక్క దీవెన కొరకు నీవు ముందుకు చూడాలి, కానీ వెనక వైపు తిరిగి చూడకూడదని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. పౌలు చెప్పిన రీతిగా వెనుకున్న వాటిని మరచి మన ముందున్న వాటి మీద మన హృదయాన్ని కేంద్రీకరిద్దాం, మన దేవుని స్తుతిద్దాం, మన దేవుని గనబడదాం. నా దేవుడు నీ కొరకు అద్భుతమైన ఆశీర్వాదము దాచి ఉంచాడు, దాని వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రత్యేక సమయంలో నీవు నేను మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో పడి ఉన్నా, ఏ యొక్క శ్రమలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, దేవుడు నీ కొరకు ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదము ఇవ్వబోతున్నాడు. ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు, ఆయన యొక్క సహాయం కొరకు కనిపెట్టు, ఆయన్ని మహిమపరచు, ఆయన్ని ఘనపరచు. అప్పుడు దేవుని యొక్క అద్భుతమైనటువంటి దీవెనను నీవు నీ కుటుంబము ఈ 2016 సంవత్సరంలో అనుభవించబోతుంది అని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. గత కాలంలో నువ్వెన్ని శ్రమలు గుండా వెళ్ళావో, ఎన్ని బాధలు గుండా వెళ్ళావో, ఎన్ని సమస్యలు గుండా వెళ్ళావో, ఎన్ని శోధనలు గుండా వెళ్ళావో వాటిని మర్చిపో. ఎందుకనగా నా దేవుడు నీ కన్నీటినంటే చూసినాడు. ఆయన ప్రవారి యొక్క ప్రతి బాష్ప బిందువులను తుడిచివేస్తానని ఆయన వాగ్దానం చేసిన రీతిగానే దేవుడు నీ కన్నీటినంటే తుడిచేశాడు. ఇప్పుడు నీ కొరకు ఒక గొప్ప ఆశీర్వాదము దీవన ఇదిగో దాచబడి ఉన్నదని చెప్పి 2016 సంవత్సరంలో దేవుని మహిమపరిచే సంవత్సరముగా, దేవుని ఘనపరిచే సంవత్సరముగా, ఆయన చేసిన కార్యాలని అనేక మందికి నీవు తెలియపరిచే సంవత్సరముగా ఆయనలోను ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ ప్రత్యేక సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఇదిగో నా దేవుడు నీవు చేసిన కార్యం, నీవు పొందినటువంటి ఆ యొక్క శ్రమలో, నీవు పొందినటువంటి నీకున్నటువంటి ఆ కష్టాలను వాటన్నిటిని కూడా ఆయనను విడిపించడానికి ఆయన జాలి చూపే దేవుడయ్యున్నాడు. వాటి నుండి నిన్ను తప్పించే దేవుడయ్యున్నాడు. అందును బట్టి మన దేవుణ్ణి మనం మహిమపరిచి ఆయన స్తుతించాలని మరి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. 103వ కీర్తనలో దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట 13వ వచనాన్ని ఈ మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, నా దేవుని కార్యాలు అద్భుతమైనటువంటివి. ఇదిగో చూడండి, దేవుడు అంటున్నాడు, తండ్రి తన కుమారుని యెడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తుల వారి యెడల జాలి పడును. హల్లెలూయా. నా దేవుడు ఇదిగో నువ్వు పొందినటువంటి ఆ శ్రమను చూసినాడు, ఆ బాధను చూసినాడు, నువ్వు కార్చిన కన్నీరును చూసినాడు. నా దేవుడు నీ పట్ల జాలి చూపిస్తున్నాడు. అందుని బట్టే నా దేవుడు అరణ్యములో త్రావను, ఎడారిలో నదులు ప్రవహించే అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో ఆయన ప్రారంభించబోతున్నాడు. హల్లెలూయా. తండ్రి తన కుమారుని యెడల జాలి పడినట్లు నా దేవుడు నీ పట్ల జాలి పడుతున్నాడు. ప్రియ సోదరుల సోదరి, నువ్వు అనుకోవచ్చు, అయ్యో దేవుడు ఏమైపోయాడు, ఎందుకు నా శ్రమలు చూడలేదు, ఎందుకు నా బాధలు చూడలేదు, దేవుడు నన్ను మరచిపోయాడా అని అనుకున్నావు. కానీ నా దేవుడు నిన్ను మరచిపోలేదు. నీ పట్ల ఆయన జాలి చూపించు దేవుడైనాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుని దేవుడైనాడు. తండ్రి ఇదిగో కుమారుని పట్ల జాలి చూపినట్లుగా నా దేవుడు నీ పట్ల ఆయన జాలి చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుడు గొప్ప కార్యములను నీ కొరకు దాచి ఉంచాడు. కాబట్టి దేవుని పిల్లలారా, ఆ కార్యముల కొరకు కనిపెట్టు, ఆ అద్భుతాలు అనుభవించబోతున్నావు. నా దేవుడు నీ కొరకు ఒక నూతన కార్యము, నూతన దీవెన, నూతన ఆశీర్వాదం, నూతన ఆరోగ్యం, నూతన ఐశ్వర్యం, నూతన ఆనందాన్ని నా దేవుడు నీకు సిద్ధపాటు చేశాడు. నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? నా దేవుని మాట తప్పనటువంటి వాడైనాడు. నా దేవుడు మాటిస్తే నెరవేర్చు దేవుడైనాడు. అటువంటి దేవాది దేవుని మాటను నీవు గ్రహించి ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైన ఆశీర్వాదం, ఒక నూతన క్రియ నా దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడని విశ్వాసం ఉంచి నమ్మినట్లయితే అద్భుతాలు మనం చూడబోతున్నాం, ఆశ్చర్య కార్యములను మనం చూడబోతున్నావు. నువ్వు ఊహించని అద్భుత కార్యాలు నా దేవుడు నీ పట్ల జరిగించబోతున్నాడు. ఆయన అరణ్యములో త్రోవ కలగజేసే దేవుడు. నీ యొక్క అరణ్యంలో, నీ అరణ్య స్థితి ఏమైనప్పటికీ కూడా, నీవెటువంటి స్థితిలో ఉన్నా దేవుడు నీకు అద్భుతమైన మార్గాలు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. అద్భుతమైన మార్గాన్ని నువ్వు చూడబోతున్నావు. నా దేవుడు నీకు ఒక నూతనమైన మార్గాన్ని ఆయన నీకు అనుగ్రహించబోతున్నాడు. అలాగే నా దేవుడు నదులు 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 ఎంత లోతైన ఎప్పుడు ఎండిపోయినటువంటి స్థితిని నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అటువంటి సమృద్ధి,
అటువంటి సమృద్ధి, జల సమృద్ధి కలిగిన నది వలె నా దేవుడు నిన్ను నింపబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డారా, ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన ఆశీర్వాదంలో ఈ నూతన దీవెన మనం పొందలాగిన దేవాది దేవుడు నీకు ఇచ్చి వాగ్దానాన్ని విశ్వాసం ఉంచి నమ్మి దేవుని స్తుతించాలని ఈ నూతన సంవత్సరంలో ఆయన నీ కొరకు ఇగో జరిగించబోయే ఈ నూతన కార్యాల కొరకు కనిపెట్టి నీవు నిరాశ నిస్పృహలు విడిచిపెట్టి నిరీక్షణతో ముందుకు సాగుపోయి 2016 అద్భుతమైన దీవుని పొందుతూ దేవుని మహిమపరుస్తూ నీవు నీ కుటుంబము నీవు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు గొప్ప జయమును అనుగ్రహించబోతున్నాడని చెప్పి విశ్వాసంతో ముందుకు సాగిపోతూ దేవుని స్తుతించాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ ప్రత్యేక సమయంలో ఈ వాక్యం ద్వారా బలపరచబడిన నీవు నీ హృదయం తెరిచి దేవా నీకు వందనాలు, నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. గతించిన కాలంలో నేను అరణ్యంలో ఉన్నాను, నీ గతించిన కాలంలో నేను ఎడారిలో ఉన్నాను, కానీ నా స్థితిని మార్చడానికి నా కొరకు నూతన మార్గాన్ని సిద్ధపరిచిన వాడా నీకు వందనాలు. అలాగే ఇక ఎడారి జీవితాలు లేదయ్యా, ఎడారిలోనున్న నీ ప్రజల్ని సమృద్ధి కలిగిన చోటుకి ఎలా నడిపించామో అలాగే నా జీవితంలో కూడా అద్భుతమైన ఆశీర్వాదం వైపు నన్ను నడిపించబోతున్నావని చెప్పి విశ్వాసంతో దేవుని మహింపడదాం. నా దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదం నీ కొరకు కాచుకుని ఉంది. ఆయన ఇప్పుడే ఈ క్షణంలోనే ఈ వాక్యం వింటుండగానే నీ హృదయంలో అద్భుత కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఒక నూతన తలంపులు, నూతన ఉద్దేశాలు, నూతన ఆలోచనలు నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆ నూతన క్రియను అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రియమైన సోదరుడు సోదరి, ఈ నూతన సంవత్సరంలో దేవా నీకు వందనాలు. ఆ నూతన కార్యమును నా పట్ల జరిగించండి. ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను. ఈ శ్రమల మధ్య, ఈ సమస్యల మధ్య, ఈ శోధనల మధ్య నువ్వు నా కొరకు నూతన మార్గమును దాచి ఉంచినందుకు వందనాలు నాయన. నా ఎడారి జీవితంలో ఇదిగో నదులను ప్రవహింపజేయబోతున్నందుకు వందనాలు యేసయ్య అని చెప్పి నువ్వు నిరీక్షణతో దేవుని మహిమపరుస్తూ ఈ నూతన ఆశీర్వాదం పొందడానికి సిద్ధపడి ఇదిగో ప్రభా నేను నాను, నీ దాసురాలు నీ దాసుని నన్ను దీవించు, నా చేపట్టి నడిపించు అని సిద్ధపడినట్లయితే అద్భుత కార్యాలని నా దేవుడు నీ పట్ల జరిగించబోతున్నాడు. నీకు ఆ కార్యములు అనుభవించి దేవుణ్ణి మహిమపరిచి ఒక నూతనమైన సంతోషంతో ఈ 2016 ముందుకు సాగిపోతూ నీ వర్ధిల్లుచు ఆయన మహిమపరుస్తూ నువ్వు ముందుకు సాగిపోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అక్కడిగా మనం దేవుని యొక్క వాక్యంలో యోహాను రాసిన 3:2 ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లు కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని ప్రభు కోరుకున్న రీతిగానే నీవి ఈ 2016 నీ ఆత్మ వర్ధిల్లు కొలది, దేవుళ్ళు నువ్వు వర్ధిల్లు కొలది, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ సౌఖ్యంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా ఉంటూ దేవుని మహిమపరచాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మీ హృదయాలు తెరచి ప్రభువానికి వందనాలు. ఈ నూతన సంవత్సరంలో నూతన వాగ్దానం నాకు ఇచ్చారు, వందనాలు. నాయన ఇదిగో తండ్రి, అరణ్యంలో ఉన్న నా జీవితంలో నా కొరకు త్రోవను సిద్ధపరుస్తున్నానని మాటిచ్చిన దేవ, మాటిచ్చిన వాడు నెరవేరుస్తావు నాయన. నా కొరకు ఏ త్రోవ లేదు, నీ ఒక త్రోవను సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. అలాగే నదులను నాయన ఎండిపోయిన నా జీవితంలో నాయన ఇదిగో తండ్రి, సెలయేళ్ళు కాదయ్యా, నదులను ప్రవహింపజేస్తున్నది వందనాలు బాబు. అద్భుతమైనటువంటి ఆశీర్వాదం నాకు దయచేస్తున్నది వందనాలు అని చెప్పి ఆయన మహింపరచాలని కోరుతున్నాను. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. దేవుని స్తుతించండి. దేవానికి వందనాలు. 2016 యేసయ్య దర్శనమును టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీ పిల్లలందరి బట్టి మీకు వందనాలు బాబు. నాయన ఇదిగో తండ్రి, నన్ను ఒక చేదు సంవత్సరముగా కొంతమంది చేదు జ్ఞాపకాలు కలిగి ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఆ సంవత్సరం ఎంతో బాధాకరమైన సంవత్సరంగా ఉంది. నాయన ఎటు తోచినటువంటి పరిస్థితుల్లో అరణ్యములో ఉన్నవారు వల్లే నిరాశ నిశ్రమలో చిక్కుకుని ఎటు ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి ఒక మార్గమును సిద్ధపాటు చేస్తున్నందుకు వందనాలు ప్రభు. అలాగే తండ్రి, లేమిలో నాన్న ఎడారిలో ఉన్నటువంటి నీ ప్రజలకి సమృద్ధి కలిగినటువంటి నాయన నది వంటి నాయన ఆశీర్వాదమును నువ్వు దాచిపెట్టి ఉన్నావని, ఆ ఆశీర్వాదం ప్రభు ఎల్లప్పుడు వారి జీవితంలో నేను కొదువు లేకుండా నిత్యం ప్రవహించే ఆ యొక్క దీవునిగా నువ్వు చేయబోతున్నావని చెప్పి వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు ప్రభు. ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానాలని నాయన వారివిగా
నాయన ఇదిగో తండ్రి మీరు వాళ్ళ హృదయాన్ని తాకారో నాయన ఎవరైతే భావించారో ఎవరైతే వాటిని నమ్మి వాటిని పొందడానికి సిద్ధంగా ఉన్నారో ప్రతి వారికి కూడా ప్రభు అద్భుతమైన ఈ దీవెనయు ఆశీర్వాదము సమృద్ధిగా దాయించేయమని 2016 వారి జీవితాల్లో ఒక నూతన అధ్యాయానికి ఒక నూతన ప్రారంభానికి ఒక నూతన సకానికి ప్రభువ వారిని వారి జీవితంలో కలుగునట్లు దీవించి ఆశీర్వాదించమని నీ బిడ్డల జీవితంలో ప్రభు నూతన దీవులతో నాంది పలకండి. ఈ యొక్క సంవత్సర ప్రారంభం నుండి ప్రభు అంచు వరకు కూడా నీ రెక్కల కింద నీ బిడ్డలు కాచి కాపాడి నీ బిడ్డల ద్వారా మీరు మహిమ పొందమని వారి కుటుంబాలు దీవించమని కుటుంబంలో ప్రతి లోటును తీర్చమని ఎన్నడూ వెనక్క తిరిగి చూడకుండా ముందున్న నీ వైపు చూస్తూ ముందుకు సాగిపోయే జీవితాలు ప్రతి బిడ్డకి ప్రసాదించమని ఇప్పుడు ప్రార్థనలో ఏకీపించిన ప్రతి బిడ్డని ఆరోగ్యంలో కుటుంబ ఆశీర్వాదాల్లో అందులో గొప్ప దీవెన మీరు దాయి చేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్న మా పరలోకపు తండ్రి ఆమేన్. ప్రైస్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఈ మా టీవీ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మాకు తెలియపరచండి. మీ ప్రార్థన వస్తున్నట్లయితే మాకు తెలియపరచండి. మీకు ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ మేము సిద్ధంగా ఉన్నాం. అద్భుత కార్యాలని దేవునిలో మనం అనుబంధం ప్రార్థన పదార్థాలు మార్చును. మీ సమస్య ఏదైనప్పుడు కూడా నా యేసులో పరిష్కారం ఉంది. మీకున్న కష్టం ఏదైనప్పుడు కూడా నా దేవుడు తీర్చగలడు. నా దేవునికి అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదు. 2016 ఒక అద్భుతమైన దీవునిలోనికి అడుగుపెడుతూ దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మా తండ్రి గారైన రెవరెండ్ వి యేసుపాదం గారి వర్తమానం ద్వారా మీరు ఆశీర్వదింపబడ్డారని మేము నమ్ముచున్నాం. మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే ఫోన్ ద్వారా కానీ ఉత్తరము చేత కానీ మాకు తెలియపరచండి. మీ కొరకు మా నాన్నగారైన రెవరెండ్ వి యేసుపాదం గారు మరియు మా కేథ్లీన్ హోమ్ ప్రార్థన యోధులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ రెవరెండ్ వి యేసుపాదం, కేథ్లీన్ హోమ్ మినిస్ట్రీస్, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, నర్సాపూర్, వెస్ట్ గోదావరి డిస్టిక్. మాకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 0818142735556, మా సెల్ నెంబరు